మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య సున్నాఫ్ రామయ్య వయసు 60 సంవత్సరాలు అనే వ్యక్తికి మంత్రాలు చేశాడని అనుమానంతో ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటలకు అదే గ్రామానికి చెందిన మల్లం రాజు సన్నాఫ్ వెంకట నరసులు వయసు 45 సంవత్సరాలు చిన్నముప్పారం ముత్యాలమ్మ గుడి వద్ద మంచం కాలుతో తలపైన కొట్టి చంపాడని, అతని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి మల్లం రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈరోజు నెల్లికుదురు పోలీస్ నెంబర్లోని చిన్నముప్పారం గ్రామంలో మల్లం యాకయ్య 60 సంవత్సరాల వ్యక్తి హత్య చేయబడ్డాడు. దాని మీద మల్లం యాకయ్య కుమారయ్య పట్టి మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చిన్నముప్పారం గ్రామంలో మల్లం యాకయ్య సంబంధ ప్రదేశానికి వెళ్ళి విచారించడం జరిగింది. మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామం చెందినటువంటి మల్లం రాజు తనకి ఆరోగ్యం బాగుండటం లేదు, అలాగే తనకు సరిగ్గా నిద్రపడడం లేదు, పడుకున్నా కూడా మల్లం యాకయ్యనే కళ్ళకు వస్తాడు. దీనంతటికి కూడా మల్లం యాకయ్య తనకి మంత్రాలు చేసి ఉంటాడని చెప్పేసి తను భావించి మల్లం యాకయ్యని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈరోజు ఉదయం 6:20 ప్రాంతంలో మంచం పెట్టెతో మల్లం యాకయ్య తలపై కొట్టి చంపడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.